అందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు నేనైతే ప్రెజెంట్ శంషాబాద్ లో దత్త సాయి మందిరంలో ఉన్నానండి ఇక్కడ స్పెషల్ ఏంటంటే కార్తీక మాసం కదా తెలుసిన వాళ్ళది ఈ గుడి నేను తన్ను కూడా పరిచయం చేస్తాను మా ఫ్రెండ్కి ఫ్రెండ్ అన్నమాట అలా నాకు కూడా పరిచయం అయింది ఇప్పుడు కార్తీక మాసం కదండి చక్కగా శివుడికి ఇక్కడ భస్మాభిషేకం చేశారన్నమాట అది దానిలో పాల్గొంటానికి అని చెప్పి మేము కూడా వచ్చాము సరే మీకు కూడా గుడి గురించి చెప్పినట్టు ఉంటుందని వీడియో చేస్తున్నాను చూసేయండి ఇక్కడ పూజ అది ఎలా జరిగింది ఏంటనేది చూడండి ఈ గుడి ఎక్కడుంది ఏంటనేది మీకు లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను చూడండి చక్కగా అసలు ఆ విగ్రహం అయితే మాత్రం ఎంత బాగుందోనండి చాలా కళగా ఉంది ఇంకా ఇక్కడ సేవల గురించి ఆట గురించి రెగ్యులర్గా పూజలు మనకి అన్నదానం అది జరుగుతుందంట అంటే ఇక్కడ ఈ ఏరియాలో కొంచెం మనకి తక్కువ మందే ఉంటారు కనుక ఉన్నవాళ్ళ వరకు అన్నదానం అనేది రోజు జరుగుతుందంట ఒక్కొక్క రోజు ఒకలాగా ఉంటారు మెంబర్స్ అయితే మీరు కూడా ఇందులో పాల్గొనాలి అంటే ఈ సేవల్లో దేనిలో అయినా పాల్గొనాలంటే వాళ్ళ నెంబర్ ఏదైనా ప్రొవైడ్ చేస్తారేమో అడుగుదాము అడిగి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇట్లా మనం గుడిలోకి రాగానే అండి ఎంట్రన్స్లో ఎదురుగుండా బాబా ఉన్నారు కదా కింద మళ్ళీ ఉత్స విగ్రహంలాగా ఇట్లా పెట్టారంటే అభిషేకాలు అవి చేయడానికి ఇంకా ఇటు సైడ్ ఏమో రాములవారు సీతాదేవి అలాగే లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఇట్లా రామ పరివారం ఉన్నారు అలాగే ఇటు సైడ్ ఏమో లక్ష్మీ అమ్మవారిని పెట్టారనమాట ఈ గుడి అయితే శంషాబాద్లో ఉందండి అంటే నాకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ లొకేషన్ రాదు కానీ నేను కూడా లొకేషన్ పట్టుకుని వెళ్ళిపోయాను మీకు లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను కామెంట్స్లో కూడా పెడతాను కనుక చూసి ఫాలో అయిపోండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చుట్టూతా పొలాలండి అదిగోండి గుడి అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది ఇంకా కిందకి ఎంట్రన్స్లో మనం వెళ్ళంగానే చక్కగా అక్కడ వినాయకుడిది ఉంటుందండి విగ్రహం పెద్దది ఇంకా తర్వాత దాని బ్యాక్ సైడ్ మనకి ఇట్లా జ్ఞానమందిరం ఉంటుంది ఈ జ్ఞానమందిరం లోపలంతా కూడా ఇలా ఉంటుంది ముందు అక్కడికి వెళ్ళి మేము చూసిన తర్వాత ఇంకప్పుడు పైకి వెళ్ళామన్నమాట ఇంకా మేము పైకి వెళ్ళేసరికి కొంతమంది ఆల్రెడీ భక్తులు వచ్చున్నారండి అభిషేకం అయిపోయినాయి అప్పటికే మేము కొంచెం లేట్ అయ్యామన్నమాట ఇంకా మేము వెళ్ళిన తర్వాత అభిషేకం అయిన తర్వాత చక్కగా ఇట్లా విభూతి రాసి అలంకరిస్తారు కదండి అట్లా చేసినాక భస్మార్చన అనేది తర్వాత జరిగింది అర్చన అయిన తర్వాత అండి పుష్పార్చన చేశారు ఇది భస్మార్చన అయినాక పుష్పార్చన చేశారు అయిన తర్వాత ఇంకా కార్తీక మాసం కదండి ఎక్కువగా ఇక అందరూ కూర్చొని ఇంకా అర్చన అయిపోయి అలంకారం అది అయిన తర్వాత అక్కడ దీపాలు అరేంజ్ చేశారండి ఇట్లా స్టెప్ దీపాలు ఈ స్టెప్ దీపాలు అన్నట్టు మన దగ్గర ఉన్నాయి ఇవి వాళ్ళు వచ్చినప్పుడు తీసుకున్నారు పంచహారతి ఇవన్నీ అక్కడ 27 ఇట్లా హారతి ఇచ్చే ఉంటాయి కదండి అవన్నీ కూడా డైరెక్ట్గా వాళ్లే వెలిగించకుండా అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తలొకటి వెలిగించండి ఒక తలొక చేయండి అని చెప్పి అందరితోటి వెలిగించారు అంటే అందరినీ వెలిగించమన్నారు ఇదిగోండి ఎంతైనా దీపకాంతులు అట్లా వెలుగుతూ ఉంటే మనకి ఎంతో ప్రశాంత అంటే చూస్తూ ఉంటే అసలు కాసేపు ఎక్కడ ఏ ఆలోచన లేకుండా ఉంటాయి అనిపిస్తుంది నాకైతే
ఇదిగోండి చక్కగా అప్పుడు దాకా బాబా కనిపిస్తూనే ఉన్నారు కానీ ఆ కర్టెన్ తీసి నాకు చూస్తే ఏంటో అదొక స్పెషల్ ఇది అనిపిస్తుంది. ఇంకా బాబాకి హారతులు అవి ఇచ్చిన తర్వాత హారతి పాటలు పెట్టడానికి కుదరదండి, కాపీరైట్స్ వస్తాయి. లేదు అంటే కనుక చక్క పెడితే అప్పుడు కానీ అసలు మనకి ఆ ఫీలింగ్ రాదు. ఏదైనా కానండి మనం ఈ గుడని కాదండి ఏ గుడికి వెళ్ళినా కూడా మనకి తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంటుందండి. చాలా అంటే ప్రశాంతంగా ఉంది, ఎటువంటి శబ్దాలు ఏం లేకుండా కాసేపు అయితే ప్రశాంతంగా ఉంది. ఇంకా అలా అన్ని సేవలు అయిపోయిన తర్వాత అండి కాసేపు అక్కడ కూర్చున్నాము ప్రశాంతంగా. ఈ లోపల అందరూ తన్ని లావణ్యాన్ని అసలు నువ్వు ఇలా ఎందుకు మొదలుపెట్టావు ఏంటి ఇలా అని అందరూ అడుగుతూ ఉన్నారు. మేమైతే వాళ్ళందరూ అయిపోయిన తర్వాత అప్పుడు పట్టుకున్నాను అనమాట లావణ్యని డీటెయిల్స్ చెప్పిద్దామని చెప్పి. ఒకసారి తనతోటే మాట్లాడిపిస్తాను వినండి. చెప్పాను కదండి మా ఫ్రెండ్కి ఫ్రెండ్ అని చెప్పి లావణ్య అంటే ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. ఇప్పుడు తను కూడా ఫ్రెండ్ అయిపోయింది అనుకోండి. అసలు అంటే నాకు తెలుసు అనుకో ఎట్లా వచ్చావు ఏంటి అనేది, నీ ద్వారానే చెప్పేస్తే బాగుంటుంది. ఎందుకు అనిపించింది ఇలా టెంపుల్ కడదాము ఇట్లా అని చెప్పి? అంటే యాక్చువల్లీ నేను కూడా మీలాగే వచ్చాను. అవునా? సో నన్ను టెంపుల్ ఈ కన్స్ట్రక్షన్ 80% కంప్లీట్ అయ్యాక సో ఇలాగే ఇక్కడ కొంచెం ఇంకా కొంచెం పని ఉంది, సో మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా అని అడిగారు. సో నేను వచ్చాను ఊరికే అయ్యేంటో చూద్దాము అంటే గట్టిగా సపోర్ట్ చేద్దాం అనుకుని, ఎందుకో మనసులో తెలియదు అనిపించింది నాకు తెలియకపోయినా వచ్చి చూశాను. ఇక్కడ ఇలా బాగుంది, చాలా బాగుంది గుడి. అంటే ముందు వాతావరణం ఇక్కడ చాలా బాగుంటుంది. సిటీలో మనం అంతా గజిబిజి, టెంపుల్ అంటే హడావుడి వెళ్ళడం హడావుడిగా రావడం అలా ఉంటుంది కదా. సో ఏంటి ఇంత బాగుంది కానీ ఇక్కడ ఎవరు వస్తారు, ఏం ఇక్కడ బాబాకి జరుగుతుంది అని జస్ట్ ఇక్కడే నుంచొని, అది ఓన్లీ గూడు కట్టుంది నేను వచ్చినప్పుడు, సో అక్కడి నుంచొని అడిగాను. సో తెలియదు అప్పటి నుంచి ఆయన అదే పని నాకు పెట్టినట్టున్నారు. సో ఒక ఆంటీ కట్టుకోవాలనుకున్నారు ఈ టెంపుల్, వాళ్ళ అమ్మ ఆవిడ లాస్ట్ విష్ అనమాట ఆంటీది. తనకి ఎందుకో అనిపించింది ఆ ఆంటీ వాళ్ళ కూతురు, ఆ ఆంటీ వాళ్ళ మేనకోడలు. సో వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో గుడి కన్స్ట్రక్షన్ అది జరిగింది. లేటర్ ఆన్ నేను అంటే వాళ్ళంతా కన్స్ట్రక్షన్ ఇంటీరియర్స్ అంతా ఇది అని నవ్వుకుంటాం మేము. సో నేను మా ఫ్రెండ్స్ అందరూ అందరి సపోర్ట్తో ఇక్కడ వచ్చి ఆ తర్వాత అంతా అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇంత చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ అనిపించింది తర్వాత ఇంకా ఇది బాగుంది, ఇక్కడ బాగా స్ట్రాంగ్ పవర్. అంటే మనం ఆర్డినరీ పీపులే కదా, ఎలా చేయి ఇంత చేయడం అనేది మనకు తెలియని కూడా తెలియదు. అసలు టెంపుల్ మెయింటైన్ చేయడం కట్టడం అసలు ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, బట్ అంతా ఆయన ఈజీగా చేపిస్తున్నారు. అంటే మనం చేయడం కాదు, అందరూ వస్తున్నారు ఇలా చేస్తారు. ఇప్పుడు అందరికి మీ అందరికీ దూరం అనిపిస్తుంది బట్ కానీ అందరూ వస్తారు ఆ టైంకి. ఒక ప్రోగ్రామ్ ఉంది అంటే ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, అలా అందరూ వచ్చేస్తారు. అదే ఇక్కడ పవర్ అనేది నడిపిస్తుంది అనుకుంటాం. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ చేసే సేవకులకి పూజారులకి వీళ్ళంతా వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళకి కొంచెం సపోర్ట్గా ఉందాము అనేసి పక్కన కన్స్ట్రక్షన్ ఒకటి కూడా స్టార్ట్ చేసాము. సో అందులో రూమ్స్ చిన్న ఫంక్షన్ హాల్ అవి కూడా ఉన్నాయి. సో ఎక్కడన్నా ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కొంచెం ఫ్రీగా వచ్చేలా ఉండాలన్నా అంటే అలా వాడుకోవచ్చు అవన్నీ చిన్న చిన్న ఏదైనా పార్టీస్ ఫంక్షన్స్ అలాగా. సో అది కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ మేమంటే ఇక్కడ సిటీలో దగ్గరలో ఉన్నాము వస్తాము, కొంచెం రాలేని వాళ్ళు ఏదైనా సేవలో పాల్గొనాలి అంటే ఇక్కడ మన స్పెషల్ అదే అబ్బా. బాబా స్పెషల్ ఏంటంటే అంత ఆన్లైన్ హైటెక్ బాబా. ఎలా అంటే అంతా ఇప్పుడు ఫారెన్ లో ఉన్నారు మా వాళ్ళందరూ, వాళ్ళ పిల్లలు అందరు అక్కడ. సో వాళ్ళు పొద్దున్నే గుడికి మనకి వాళ్ళకి టైం గ్యాప్ ఉంటది కదా. సో వీళ్ళు నైట్ ఇక్కడ పూజ చేయించి పంపించేస్తారు ఆ వీడియో. మార్నింగ్ వాళ్ళు నిద్ర లేవగానే ఆ వీడియో చూసుకుంటారు, గుడికి వెళ్ళిన ఫీల్ అనమాట. సో మాకు ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆ స్పెషల్ డే అప్పుడు ఎవరన్నా గోత్రనామాలు వాళ్ళకి చెప్పిస్తే వాళ్ళకి పూజ చేయించేసి వీడియో పంపిస్తాము. సో వాళ్ళు ఇంకా గుడికి వెళ్ళిన హ్యాపీ అంటే ఆ గుడికి వెళ్ళినా కూడా అంత రిలాక్స్గా కూర్చొని పూజ చేయించుకోలేమేమో అన్న ఫీల్ ఉంటుంది. అది ఇక్కడ బాగా ఫేమస్. ఇది కాక ఎవ్రీ మంత్ మనకి ఇక్కడ పౌర్ణమి హోమాలు చేస్తాము. ఎవ్రీ మంత్ పౌర్ణమి అండ్ సంకటహార చతుర్థి ఎవ్రీ మంత్ ప్రోగ్రామ్స్ ఇవి ఉంటాయి. సో ఇంకా డైలీ అన్నప్రసాదం జరుగుతుంది, గురువారం ఇంకా ఎక్కువ మందికి జరుగుతుంది. డైలీ అంటే వచ్చే వెళ్ళే వాళ్ళకి జరుగుతుంది, గురువారం మాత్రం ఇంకా స్పెషల్గా అన్నప్రసాదాలే పెడతాం. అదండి. ఓకే లావణ్య థ్యాంక్ యూ, మీ అమూల్యమైన టైం అది చెప్పాలనుకుంది సంజన పదం పాడాలనుకుంది.
మా వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే ఏదన్నా కుదిరితే నెంబర్ కూడా ఇవ్వండి, పంపిస్తాను. అది థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కుదిరినాళ్ళైతే నేనైతే చెప్తున్నానండి, ఆన్లైన్ ఇవన్నీ ఆప్షన్ లేని వాళ్ళ కోసం కుదిరినాళ్ళు అయితే ఒకసారి రండి. వస్తే చుట్టూతా అసలు ముందు ప్రశాంతంగా ఉంది చూడడానికి, పొలాల మధ్యలో హాయిగా ఉంది. అసలు ఈవెన్ కారు హార్న్ కూడా వినిపించట్లేదు ఇక్కడైతే. అప్పుడప్పుడు వచ్చే ట్రైన్ ఇది తప్పించి స్పెషల్ ఉంది సుంట. ఇక్కడ పక్కన ట్రైన్ బై ఫోర్ వీలర్ వెహికల్స్ పైన ఫ్లైట్ వెనక వాటర్ అవును అన్ని ఫుల్ ఎన్వైరన్మెంట్ అసలు బాగుందండి. ముందు పొల్యూషన్ ఫ్రీ, పొలాలు మొక్కలు పువ్వులు కూరగాయలు ఆకుకూరలు అన్ని. ఈ పువ్వులన్నీ పొలంలో అవును. ఇది ఫస్ట్ ఈ పువ్వులన్నీ ఫస్ట్ ఇవా అంటే నిన్న కోసారు, నిన్న కోసి బాబాకి కొంచెం ఇచ్చారు, ఫస్ట్ కోసి ఇస్తారు బాబాకి. ఇవాళ మొత్తం ఇక్కడే సేల్ అయిపోయినాయి. ఈ పువ్వులు మొత్తం తోటలోనే, ఎదురు తోటలో అన్నమాట. దండలేమో మా రూప కట్టింది, ఎలా కడుతుంది ఏంటి అనేది రూప తోటి కూడా వీడియో చేపిద్దాం. చూడండి కూర్చుంది బ్యాగ్లన్నీ రూపాగా చెప్పాం. అది బాబా గుడి. ఈసారి ఇలా ఆయన్ని మీకు పరిచయం చేశాను, చాలా సంతోషంగా ఉంది నాకైతే. అండ్ గురు పౌర్ణమి ఫిబ్రవరి యాన్యువల్ డే ఉంటుంది, సో అప్పుడు మీరు ఎక్కడ ఎవరు ఎక్కడ ఉన్నా కానీ అవి బాగా చాలా ఇదిగా జరుగుతాయి. ఆయనకి 7 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, అంటే మొత్తం 9 డేస్ జరుగుతాయి. సో సప్తాహం పెడతాం అనమాట. సో అది గురు పౌర్ణమికి అంటండి, యాన్యువల్ డే బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరిలో, గురు పౌర్ణమి 1 డే ప్రోగ్రామ్. అది అప్పుడంతా బాగా లేడీస్ వస్తారు, భజన చేస్తారు అంతా. సో యాన్యువల్ డే వచ్చి ఫిబ్రవరిలో అంట, నేను కుదిరితే ఈ లోపల దాని గురించి అప్డేట్ ఇస్తానులేండి. ఇంకా వచ్చిన భక్తులందరికీనండి కింద భోజనాలు ఏర్పాటు చేశారు. కార్తీక మాసం స్పెషల్లీ అంటే గుళ్ళో చేసే భోజనాలు కూడా వనభోజనం అని అంటారు కదా, అందరం కలిసి తింటే. అట్లా అందరికీ కింద భోజనాలు ఏర్పాటు చేశారు. అది అయిన తర్వాత అందరూ అసలు ఇక్కడ పూజ ఇక్కడ జరుగుతూనే ఉంది, పూజ అయినాక మధ్యలో గ్యాప్ వస్తుంది కదండి, పక్కనే తోటలు ఉన్నాయి, చామంతులు ఇంకా పాలకూర ఆకుకూరలు ఇవి అన్నీ ఉన్నాయి అన్నమాట. అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడము ఇలా అందరూ సందడి సందడిగా గడిచింది. ఈ ఫ్లవర్స్వి అవి అండి నేను షార్ట్స్ పెడతాను చూడండి, చాలా ఫన్నీగా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. అంటే పుణ్యం పురుషార్థం రెండు అంటారు చూసారా, అట్లా గుడికి వెళ్ళినా కూడా మనం చక్కగా గుడిలో చేసే భక్తి కాసేపు అక్కడ ప్రశాంతంగా ఎంజాయ్ చేసాము, తర్వాత కొంచెం సేపు ఫన్ క్రియేట్ చేసుకున్నాము. ఇంకా రెగ్యులర్గా సేవలు అయితే అన్నీ బాబా గుడిలో ఎలా జరుగుతాయో సేమ్ ఇక్కడ కూడా అలాగే జరుగుతుందండి. అసలు మనం చెప్పే కంటే ఏదైనా గుడి గురించి వచ్చి చూసి అనుభవిస్తేనే తెలుస్తుంది అక్కడ ఆ అట్రాక్షన్ ఏంటంటే. మెయిన్ నాకు ఎందుకు నచ్చిందంటే బాగా చుట్టూతంతా ఓపెన్ ప్లేసు, కాసేపు వచ్చామంటే సిటీ నుంచి బయటికి ప్రశాంతంగా ఉంటుంది. అసలు గుడికి వస్తేనే ఒక ప్రశాంతత ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే చుట్టూతా మనకి ఎటువంటి పొల్యూషన్ లేదు, అంత పూల తోటలు అవన్నీ కూడా ఉన్నాయి. నేను అవి కూడా కుదిరితే వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, లేకపోతే షార్ట్స్ పెడతాను చూడండి. అంటే బాగుంది మొత్తం వ్యూ అయితే అంతా బాగుంది. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. మీకు ఏమనిపించింది ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరికీ ఆ పరమాత్మని ఆశీస్సులు ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.